రోజు శనగ కుకీలు తయారు చేస్తాము. దీనికి శనగలని రాత్రి నానబెట్టుకోవాలి, కనీసం 8 గంటల సేపు నానాలి. తర్వాత కుక్కర్ లో ఉడికించి తీసుకున్నాను. చూడండి ఇలా ఎంత బాగా ఉడికిపోయిందో శనగలు. దీనికి కావలసినవి పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, పచ్చి కొబ్బరి. ఒక బాణలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్ని వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి. మనం ఉడకబెట్టినటువంటి శనగ బేడల్ని ఇందులో కలుపుతూ ఉన్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేస్తూ ఉన్నాను. మనం తురిమేటువంటి పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేసుకోవాలి. అంత బాగా కలిసేటట్లు కలపాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి దీన్ని సర్వింగ్ బౌల్ లో తీస్తున్నాను, ఎంత బాగా తయారైంది. తక్కువ టైంలో శనగ కుకీలు తయారైంది. దీనికి పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. శనగ కుకీలు రెడీ.